దేశస్థాయిలో ఒక భూ సంస్కరణలకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాలంటున్నారు. భూ సంస్కరణలు ఏంటంటే భూ సంబంధాలని పేదలకి అనుకూలంగా, మనం మాట్లాడేది ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా మార్చడమే భూ సంస్కరణ. అంటే ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడట్లేదో, ఆధారపడినప్పటికీ వాళ్ళ అవసరానికి మించి ఎక్కువ భూమి వాళ్ళ చేతిలో ఉండి, నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఏమీ భూమి లేకపోవడం, ముఖ్యంగా గత 20-25 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం ఆడవాళ్ళే చేస్తున్నారు భూమి సాగు చేయడం, వ్యవసాయంలో పనంతా చేసేది ఆడవులే, కానీ భూమి లేదు. సో ఈ అసమానత ఏదైతే ఉందో, ఈ భూ సంబంధాలని పేదలకు అనుకూలంగా ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా మార్చడమే భూ సంస్కరణ అంటున్నాం మనం. సో అట్లాంటి సంస్కరణలకు దిశగా ఒక చట్టమే తీసుకురావాలని ఈ యాత్రలో వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది, మహిళలని రైతులుగా గుర్తించి వాళ్ళకి భూమి లాంటి వనరుల మీద హక్కు, అన్ని వ్యవసాయ పథకాలు కూడా మహిళలకి అందుబాటులో ఉంచాలనే విధంగా పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని, మహిళా రైతుల సాధికారత చట్టం ఒకటి తీసుకురావాలని రెండో డిమాండ్ పిలు పెడుతున్నారు. అయితే ఈ రెండు విషయాల మీద మన రాష్ట్రంలో ఏమైందో ఒకటి చెప్తాం. మీరు అందరికీ గుర్తుండొచ్చు, మీ ఇళ్లలో తాతలు, మీ అమ్మమ్మలు, నానమ్మలు చాలామంది చెప్పి వినే ఉంటారు. గత 60-70 ఏళ్లలో కూడా చాలా భూమి చుట్టూ కానీ, సాయుధ పోరాటంలో కానీ, ఇంతకు ముందు జరిగిన తెలంగాణ పోరాటంలో ఆడవాళ్ళే చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఆ గొప్ప చరిత్ర అయితే తెలంగాణలో ఉంది. ఈ ఉద్యమాల్లో అన్ని పాల్గొనడం కూడా ఎక్కడో ఒక ఆశ, ఇదంతా అయిపోతే సమాజం సమానంగా ఉంటుంది, దాంట్లో మహిళలకి భూమి వస్తుంది అనే ఆశతో అయితే చాలామంది చాలా పెద్ద ఎత్తున ఈ పోరాటాల్లో పాల్గొన్నారు. కానీ పోరాట ఫలితం ఎట్లా అంటే, చాలా తక్కువ మందికి భూమి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఏం పెద్దగా మహిళల చేతిలో అయితే ఈ పోరాటాల వల్ల భూమి రాలేదు. అయితే ప్రభుత్వం కూడా ఈ భూ సంస్కరణల పేరుతో ఏదైతే గత 50-60 సంవత్సరాల్లో ప్రభుత్వ భూమిని పేదలకు పంచే ప్రయత్నం కానీ, సీలింగ్ చట్టాలు అమలు చేసి భూమి ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడం కానీ, దీనివల్ల మహిళలకి పెద్ద ఎత్తున భూమి వచ్చిన దాఖలాలు అయితే లేదు. అసలు లెక్కలు అయితే లేదు మన దగ్గర పెద్దగా, చాలా తక్కువ. పుస్తకాలు తిరిగి చూస్తే మా లాంటి వాళ్ళం ఎక్కువ పరిశోధన చేస్తాం కాబట్టి, మహబూబ్ నగర్ కానీ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలు కానీ, ప్రభుత్వం భూమి పొరంబోకు భూమి కూడా పంచింది ఎక్కువ శాతం మగవాళ్ళకే ఉంది, పోయింది, ఆడవాళ్ళకి చాలా తక్కువ భూమి ఉందని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటిదాకైతే లెక్కలు లేదు. మేము మహిళా రైతుల హక్కుల వేదిక తరఫున కూడా మేమేమంటున్నామంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం కూడా ఒక 8 ఏళ్లలో దాదాపు 6 లక్షల భూమి పేదలకు ఇచ్చినాం, ఇచ్చిన భూమి కూడా ఎక్కువ శాతం అంతా ఆడవాళ్ళకి ఇచ్చినామని చెప్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే, అసలు ఎంత భూమి ఎంతమంది మహిళలకి ఇచ్చినారు మీరు? కొంచెం లెక్కలు బయట తీసి చూపించండి. కనీసం ఆ లెక్కలు చూస్తే ఎంతమంది మహిళల చేతిలో భూమి ఉందో లేదో తెలుస్తుంది కదా, తేలుతుంది కదా. అదొకటి లెక్కలు తీయమని మేము చెప్తున్నాం ముందు నుంచే. లెక్కలు అయితే ఇప్పుడు దాకా ప్రభుత్వం దగ్గర లేదు. కాకపోతే అంటున్నది ఏంటంటే, కనీసం వేరే రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంత శాతం ఎక్కువ భూమి మహిళల చేతిలో ఉందంటున్నారు, ఒక 10-20 శాతం దాకా. కానీ నిజంగా లెక్కలు తెలియదు. మా లాంటి వాళ్ళం పరిశోధన తేలినప్పుడు చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, భూమి అయితే ఇచ్చినారు కానీ, మీరు మాట్లాడతారు భూమిపల్లి లత, మీరు కూడా ఇప్పుడు, ఆ ఇచ్చిన భూమి వ్యవసాయంకి అనుకూలంగా లేదు. రెండోది, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు ఇంతకుముందు కూడా, ఇక మనకి పేదలకి ముఖ్యంగా మహిళలకి ఇవ్వడానికి ప్రభుత్వ భూమి లేదంటున్నారు. ఎందుకు లేదంటున్నారంటే, ప్రాజెక్టులు ఇక్కడానికైతే భూమి ఉంది, ఎవరైతే వచ్చి పెట్టుబడి పెట్టి కంపెనీలు ఫ్యాక్టరీలు పెడతారో వాళ్ళకి ఇవ్వడానికి ఉన్నాయంట భూములు. దాదాపు ఒకసారేమో 3 లక్షల ఎకరాలు, ఇంకొకసారి 5 లక్షల ఎకరాలు మనం బ్యాంకులో డబ్బులు దాస్తాం కదా, అట్లా ప్రభుత్వం భూముల్ని కూడగట్టి ల్యాండ్ బ్యాంకు, అంటే భూమితోటి ఉన్న కూడగడుతూ బ్యాంకుల్లాగా తయారు చేస్తుంది అక్కడక్కడ. సో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మాత్రం ఈ ప్రభుత్వం 3 లక్షలు ఇక్కడ ఉంది, 5 లక్షలు అక్కడ ఉన్నాయి, మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి, మా దగ్గర చాలా బ్యాంకుల్లో భూమి ఉంది, ల్యాండ్ బ్యాంకుల పేరుతోటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటుంది. కానీ పేదవాళ్ళకి భూములు ఇవ్వడానికి మాత్రం మా దగ్గర భూమి లేదు, ఇంకా ప్రభుత్వ భూమి ఇవ్వడం అంతా ఇచ్చేసినాం, ఇంకా లేదు. ఈ ప్రభుత్వం ఏమంటుందంటే, ఇక భూమి కనుక ఇవ్వదలుచుకుంటే అది కేవలం కొనుగోలు చేసి మాత్రమే ఇవ్వదలుచుకున్నాం అంటుంది. సో దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈరోజు ఈ భూ సంస్కరణలు ఏదైతే అంటున్నామో, భూ సంబంధాలని పేదవాళ్ళకి అనుకూలంగా మార్చే దిశ ఏదైతే, అది ఇంకా అయిపోయింది. ప్రభుత్వం ఏమంటే దాన్ని అంతా కూడా ఈ కొనుగోలు పథకానికే కుదించింది. గత 4 ఏళ్లలో మేము ఇవ్వాలనుకుంటే మాత్రం కొని మాత్రమే ఇస్తాం, ఇక ఆ కొనడం కూడా ఎవరైనా అమ్మాలి కదా, అవునా? మీరు అందరూ ఊర్లలో చూసుంటారు ఈ 4 ఏళ్లలో వచ్చింది ఎంత, లెక్కలు కరెక్ట్గా చెప్పాలంటే శంకరన్న కూడా చెప్తాడు, 5378 మందికి మాత్రమే భూమి వచ్చింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే,
ప్రతి ఏటా కనీసం 10,000 మందికి మేము భూమి ఇచ్చే టార్గెట్ పెట్టుకున్నాం అంటుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నుంచి కనీసం 1,000 కోట్లు కేటాయింపుతోటి సంవత్సరానికి 10,000 మందికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ ఇచ్చింది ఇప్పటిదాకా ఈ 4 ఏళ్లలో 5,378 మాత్రమే దాదాపు 13,000 ఎకరాలు చిల్లర భూమి ఇచ్చారు. ఒక్కొక్కరికి నిజంగా చెప్పాలంటే 3 ఎకరాలు కూడా కరెక్ట్ రాలే. ప్రభుత్వం ఏమంటుంది అంటే ఆల్రెడీ 1 ఎకరం ఉంటే ఇంకో 2 ఎకరాలు మేము దానికి ఇచ్చినాం అదనంగా. సో ఇది లెక్క. సో ఇక ముందు మాత్రము మనం ఏం చూస్తున్నామంటే దీనివల్ల అర్థమయ్యేది ప్రభుత్వ భూమి ఇంకా పేదలకి పంపిణీ చేసే కార్యక్రమం ఇక బంద్. ఈ సంవత్సరం అయితే 159 మందికే ఇచ్చారు భూమి. మొత్తం సంవత్సరంలో 10,000 టార్గెట్ పెట్టుకుంటే 159 మందికి ఇప్పుడు దాకా ఈ సంవత్సరము. సో ఇది దశాదిశ ఏంటో పూర్తిగా ఆచరణ అమలు కాని ఒక పథకం ఇది. భవిష్యత్తులో ఎక్కడ మూత పడుతుందో కూడా తెలియదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మాకు భూమి ఇచ్చిర్రు, 3 ఎకరాలు ఇచ్చిర్రు, 3 ఎకరాలు ఇచ్చిర్రు, కానీ అది పంపకం కరెక్ట్ లేదు. నేను ఫస్ట్ 2 ఎకరాల 10 గుంటలే ఉన్నది, 3 ఎకరాలు ఇచ్చిర్రు పేరుకు, పట్టా కుర్త 3 ఎకరాలు ఉన్నది, కానీ 2 ఎకరాల 10 గుంటలే ఉన్నది. మీతో భూమి ఎవరు పోయిందో ఏం అయిందో మాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ మొత్తం రౌతే అందులో 1 ఎకరాన 12 ట్రిప్పుల రౌతు ఏరినాం. 1 ఎకరానికి 12 ట్రిప్పుల రౌతు ఏరినాం. 3 ఎకరాలకు 33 ఇట్లా వస్తాయి. అయితే మాకు దానికి దారి పోవడానికి దారి లేదు. అందరితోటి వేరే చేనళ్ళకు పోయి తిట్లు వాడుకుంటా మాటలు వాడుకుంటా మేము ట్రాక్టర్లు ఇప్పుడు మసాలా వేసుకుపోవడానికి దానికి దీనికి మాకు దారి లేదు. మెయిన్ పోవడానికి ప్లేస్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మాకు కరెంటు లేదు, కరెంటు లేదు, భూమి నీటి సౌకర్యం లేదు, అవి అవన్నీ ఉడతలేవు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే భూమి పంపకం అయితే కంపల్సరీ చెయ్యాలి మేడం. మీరు భూమి అది పంచడం అయితే కంపల్సరీ కావాలి. ఇక రౌతు బాగా ఇబ్బందిగా ఉన్నది మాకు. దాంట్లో ఎంత ఉపాధి కిందకి పెట్టినా అలు చెయ్యము మేము, ఇది ఉపాధి కిందకి మేము చెయ్యము అని అంటున్నారు. ఇక మేము మా కష్టంతో మేము వేరుకుంటే 75,000 అయినాయి మేము ఏర్పించుకుంటే మా సొంతం పైసలు. అయినా రైతు బీమా రైతు బంధు అది ఇచ్చిర్రు, 12,000 ఇచ్చిర్రు, అది ఏమి ఏమిటి సరిపోదు పెట్టుబడికి, కొంచెం గుర్త సరిపోలేదు మేడం. 35,000 అయినాయి పెట్టుబడికి మేము పంట పెడితే 35,000 అయినాయి ఏర్పిస్తారు, 75,000 అయినాయి. 100,000 రూపాయలు దానికే పోయినాక మాకు అందులో అయినా ఇచ్చిన లాభం ఏమున్నది అంటే వాళ్ళు ఇట్లా కొన్ని అయితే వాళ్ళు ఏం చేసిరనంటే ఇప్పుడు ఇక్కడ ఇది గెట్ అయితే ఇక్కడ నుంచి 3 ఎకరాలు స్టేట్గా మిది ఇట్లా అన్ని చూపెట్టిరు, ఇట్లా కరెక్ట్ వంచలేరు చెయ్యలేరు. అది ప్రాబ్లం అయింది. కొంతమందికి ఎక్కువ వచ్చింది, కొంతమందికి తక్కువ వచ్చింది, కొంతమందికి 3 ఎకరాలకు 4 ఎకరాలన్నర వచ్చింది, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 ఎకరాలన్నరన్న లేదు. అట్లా అయ్యి కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నీరు సౌకర్యం లేదు, కరెంటు లేదు. మాకు భూమి ఇచ్చిండ్రు, భూమి ఇచ్చిర్రు కానీ రౌతున్నది అలా రౌట్ ఏర్పోతాము, మట్టి పోపిస్తాము, బోర్ వేపిస్తాము అంట అన్నారు. 3 ఎకరాలు ఇచ్చారు కానీ 3 ఎకరాలకు తక్కువనే ఉంటుంది. కానీ అందులో ఏం ఇప్పుడు ఇప్పటికీ ఏం పంట వేసినా కానీ అది చేతికి వస్తలే. ఆనలు పడితే నీళ్లు నిలుస్తాయి, ఆనలు పడకపోతే ఎండిపోతాయి. ఇక అవి మాకు ఏమి సమదాయత లేదని కూడా ఇత్తనాలు వేసినా కానీ అవే పోతాయి అట్టే పోతాయి, ఏది చేతికి రావు. మాకు మట్టి ఓపిస్తామన్నారు, బోర్ రేపిస్తామన్నారు, ఏది ఏపీలేదు మీరు. కానీ పెట్టుకున్నాం కానీ ఇక వాళ్ళు ఓపిస్తలేరు, ఇంకా ఓపిస్తారు చేతలేరు. బోల్ రేపిస్తామన్నారు, అది వేపిస్తామన్నారు, ఇది వేపిస్తామన్నారు, మాకు ఎన్నో బొంకులు బొంకుతారు కానీ ఏది వేపిస్తలేరు. ఇప్పుడు ఏం లేదు మేడం, మేము కూలీ చేసుకొని బతుకుదామన్నా ఇప్పుడు మళ్ళీ కూలీలు తక్కువ, అన్ని మందులు తెలియని మందులే కొట్టుకుంటారు. అటువంటిప్పుడు మా పరిస్థితి ఎట్లా గడుస్తుంది, మా పిల్లలు మేము ఎట్లా బతకాలి మేడం? మా భర్తలు మమ్మల్ని వదిలేసి అక్కడ చాలా దూరాలు పోయి కష్టం చేసుకొని వస్తారు. వాళ్ళ సుఖం మా సుఖం మేము చూసుకోకుండా వాళ్ళ దూరం మేము దూరం మేడం. అట్లాంటప్పుడు మాకు భూమి కంపల్సరీ కావాలి మేడం. మాకు భూమి ఉంటే మేము కష్టం చేసుకొని ఇక్కడనే బతుకుతాం. మా భర్త, మేము, మా పిల్లలు, మా కుటుంబం, మా ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటాం కదా. అప్పుడు ఊరంతా కూడా చాలా మంచిగా భూమి ఉంటే అందరం మంచిగా పని చేసుకొని ఎక్కడ ఏ దేశాలకు పోకుండా ఇక్కడ ఊళ్ళోనే బతికే అవకాశం ఉంటుంది మేడం. అందుకని మాకు కంపల్సరీ 6 గుంటకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా భూములు రావాలని కోరుతున్నాను మేడం. చాలామంది భూములు లేని వారు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ ముఖం చూసి మేము ఇది చేసుకుంటున్నాం మేడం. రాని వాళ్ళం కూడా ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే వాళ్ళ మీద మాకు అట్లాంటిది ఏం లేదు, కానీ మాకు కూడా రావాలని మేము కూడా ట్రై చేస్తున్నాం.
Maguda, Kachidanga Bumi Awala, Madam, make a kindnessare, Asam, Ekadinessare, Chesam, Madam. Miranam Shadda hai? Or Madhya Pradesh ki Pashmi Bhag me Bhil Bilala, Adivasiyon ke Beech Kaam Karti Hoon. Pichle 30 Salon se jo Ekta Parishad Jan Sangathan Jal Jangal Jameen ke Mudde par Lagatar Kaam Kar Rahe Hain, Unke Rights ko Lekar. Aur Usme Ek Wing hai, Ekta Parishad ka Ek Wing hai, Ekta Mahila Manch. जिसका नेतृत्व हम लोग सब लोग मिलकर कर रहे हैं और हम ये मानते हैं कि अगर महिलाओं के हाथ में जमीन आएगा तो ही जमीन उनकी बच पाएगी और उनके आजीविका और उनकी सुरक्षा उनका सम्मान जो है मिल पाएगा. इसी उद्देश्य को लेकर 16 अगस्त को हम लोग केरला से एक यात्रा निकाले हुए हैं. उस यात्रा का नाम है महिला भूमि अधिकार संवाद यात्रा. और हमें 5 बहने. नमस्ते, मेरा नाम शोभा है और मैं छत्तीसगढ़ से हूँ. छत्तीसगढ़ और मध्य प्रदेश की बॉर्डर में मैं काम करती हूँ. तो 3 जिलों में मेरा कोऑर्डिनेशन का काम है और हम लोगों ने महिलाओं को जितने भी एफआरए के तहत पट्टे मिले तो हम लोग करीब 4,500 पट्टे महिलाओं के नाम पर दिलाए हैं. और अभी हम लोगों की एक यात्रा चल रही है और हम चाहते हैं कि सभी जगह महिलाओं के नाम पर पट्टा हो, चाहे घर का पट्टा हो या जमीन का पट्टा. नमस्कार, मेरा नाम कोमल है और महिलाओं के सामाजिक और राजनीतिक अधिकारों के लिए मैं काम कर रही हूँ. महिलाओं के भूमि अधिकार बहुत महत्वपूर्ण है और वैसे ही बहुत सारे अन्य अधिकार भी हैं जो समाज द्वारा अभी उन्हें नहीं दिए गए हैं, तो वो उनकी प्राप्ति कैसे हो उसके लिए हम क्या बात कर सकते हैं, इस पे मैं काम करती हूँ. मैं मध्य प्रदेश भोपाल से हूँ. धन्यवाद. मेरा नाम कस्तूरी है और मैं बुंदेलखंड बघेलखंड और यूपी के बॉर्डर में काम करती हूँ और हम लोग 10 जिला में वहाँ काम करते हैं. 805 गांव में काम करते हैं और जल जंगल जमीन खेले के काम करते हैं और हम लोग करीब 25-30 हजार लोगों को पट्टा दिलवाए हैं. जो वन अधिकार का जो पट्टा मिला है वो लोगों को पट्टा मिला है और आवास के ऊपर से भी काम चल रहा है. आवास भी बहुत चढ़ बढ़ के बहनों को के नाम पे आवास मिले हैं. जो पट्टा मिले हैं तो वो पहले बहन का नाम है, फिर उनके पति का नाम है. ये हम काम वहाँ किए हैं. आप सभी को जय जगत. मेरा नाम मंजू डुंगडुंग है. मैं बिहार से आई हूँ और बिहार में जो सबसे दलित से दलित महादलित जो मुसार समुदाय है, फिर दलित समुदाय है, उनके बीच जो रहने का जगह बिल्कुल बहुत ही छोटा है, नहीं के बराबर है. वो सड़क के किनारे रहते हैं, चाट के किनारे रहते हैं. उनको कोई पहचान नहीं, कोई पट्टा नहीं. ऐसे लोगों के बीच में मतलब काम किया और लगभग हमारा वहाँ 21 जिला है जिसमें हम लोग लगभग 20-25 हजार उस तरह पहचान के साथ उनको पट्टा दिलाया. उसमें जो है आधा महिला के भी नाम है और भूदान लैंड राइट का भी वहाँ सवाल है. तो उसमें भी जो है 10 हजार पट्टा ज्वाइंट मिला जो पति पत्नी के नाम से मिला. लेकिन अभी भी वहाँ बहुत ही उनका भूमि अधिकार का सवाल है. अभी भी हम लोग उनको 10 डिसमिल जमीन मिले रहने के लिए, ताकि वो उसका एक छोटा घर हो, उसमें टॉयलेट भी हो और एक किचन गार्डन का भी सेफ हो. इस तरह का अधिकार को लेकर जो हम लोग बराबर लड़ रहे हैं. जय जगत. नमस्कार, मेरा नाम मानसी है. मैं नासिक से हूँ, महाराष्ट्र. और मैं भी एकता परिषद के साथ महिला संवाद यात्रा में शामिल हूँ. साथियों, ये जो यात्रा का मुख्य मकसद है उसको आप सभी लोग अच्छी तरह से समझ रहे हैं, क्योंकि बहुत ही गंभीर सवाल है कि हम महिलाओं के लिए कहीं पर कोई जगह होगा कि नहीं होगा, जीने लायक सम्मान और जीने सम्मान के साथ जीने लायक समाज होगा कि नहीं होगा. तो इसी विषय को लेकर जो है यात्रा शुरुआत हुई है कि महिलाओं के सम्मान, सुरक्षा और उनके अस्तित्व पर जो सवाल है कि सभी लोगों को इस देश में जमीन नहीं मिल सकता है, पर जमीन से जुड़े हुए लोग हैं जो पूरे देश में 63% महिलाएं खास करके खेती पर काम कर रही हैं और 80% गांव में रहने वाले किसान हैं, महिलाएं हैं. उनको न्याय कब मिलेगा, उनको सम्मान कब मिलेगा, उनकी सुरक्षा कब होगी? तो ये
अभी तक जो जितने भी लोगों ने आंदोलन किए हैं और हर जगह में ये डिमांड हुआ है, उसके परिणाम स्वरूप 10% महिलाओं को जमीन मिला है, उसको अगर हम अध्ययन करते हैं, देखते हैं, पाते हैं, तो उनमें से अधिकतर महिलाएं कहती है कि हमको जमीन मिलने से हमारा जीवन का आधार सुरक्षित हो गया, हम जी रहे हैं, हम सम्मान के साथ जी रहे हैं, हम गर्व के साथ जी रहे हैं। और अलग अलग कैंपेन के माध्यम से कई सारे कानून नीतियां बनी है, महिलाओं के हित में बना है, गरीबों के हित में बना है, और उसका इम्प्लीमेंटेशन सही तरीके से हुआ नहीं है। और यही कारण है कि कई बार हम लोग काम करते करते उनके अगुवाई को भूल जाते हैं, वो लोग उनके अपने जब वो एक अधिकार के लिए निकलती हैं, उनको बहुत सारे तैयारियां करनी पड़ती हैं, उनके साथ बहुत सारे बातचीत करने पड़ते हैं, वो जिस तरह से समाज में जी हुई हैं उनको नेतृत्व में लाने के लिए बहुत सारे वर्कआउट करना पड़ता है, जिसकी तैयारी शायद हमारी कहीं ना कहीं गैप हो रहा है, हम नहीं कर पा रहे हैं, उनको आगे अगुवाई करके उनके नेतृत्व को हम लोग जो है कहीं ना कहीं भूल रहे हैं। इसलिए हम संस्थाएं बहुत सारे काम कर रहे हैं, अलग अलग जगहों में काम कर रहे हैं, पर उनका नेतृत्व कैसे होगा, वो लोग अपने जमीन के लिए अपने उस पर कायम होते हुए अपने उनकी जो क्षमता है, उनकी जो संवेदनशीलता है, उनका जो करुणा है, उनकी जो दया है, उनका जो त्याग है, उसको लेते हुए हम कैसे आगे उनके नेतृत्व में काम कर सकते हैं। ये इस आंदोलन का मुख्य मकसद है कि हम नेटवर्किंग संस्थाएं बहुत सारे काम कर रहे हैं और उनके अगुवाई में काम करने वाले, उनके उनकी क्षमता को नेतृत्व में देने वाले बहुत ही कम दिखाई देते हैं। इस गैप को भरने के लिए इस यात्रा का मुख्य मार्ग जो हमने तय किया है वो केरला से तमिलनाडु, तमिलनाडु से हम कर्नाटका रहे, आज 15वां दिन है जो तेलंगाना में हम लोग आए हैं। इस यात्रा के दौरान कहीं पर हमको ये महसूस नहीं हुआ कि हम नॉर्थ से आए हैं और साउथ में महिलाओं की कोई अलग समस्या है, सेम समस्या है। नॉर्थ में भी वही महिलाएं जो घर से बाहर नहीं निकल रही हैं, घर से बाहर निकलते हुए भी उनको कई यातनाएं झेलनी पड़ रही है, अपमान झेलना पड़ रहा है, वही रोजगार के लिए लड़ रही हैं, वही सम्मान के लिए लड़ रही हैं, वो नॉर्थ में है और साउथ में है, क्योंकि आप सब लोगों ने महिलाओं के सम्मान के लिए, महिलाओं की स्थिति को सुधारने के लिए और गरीबों के सम्मान की लड़ाई में एकजुट होकर काम कर रहे हैं। तो हमारा मुख्य सवाल यही है कि हम महिलाएं कहाँ जाएंगे, हम शुरू से बचपन से विस्थापित हैं, हमको ससुराल के नाम कर दूसरे घर में भेज दिया जाता है, वो एक तकलीफ तो है ही, पर वहाँ भी हमको अगर सम्मान नहीं मिले, वहाँ भी हमको आजीविका का संसाधन सुरक्षित ना हो, तो हम कहाँ जाएंगे। तो ये बड़ा सवाल है और पूरे नए पीढ़ियों को भी सिखाने का सवाल है, सिर्फ सरकार से नहीं है, वो समाज से भी है और सारे लोगों से है, पूरे देश के लोगों से है। तो हम इस बात की के जो सवाल है, इस सवाल को ढूंढने के लिए, सवाल का जवाब ढूंढने के लिए और आप सभी के समर्थन और सहयोग से सरकार को समझा सके, समाज को समझा सके, इसी बात को लेकर हम यात्रा के लिए निकले हुए हैं। सबको धन्यवाद। जय जगत। मन मुझे स्पंदन चेसा नटिस्टर आफीसर्स, तरवा वाले एट्ठी पड़े अट्ला मेम इच्छी 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 विसकबुटी विसकबुटन तरह ग्रामलो रईत बंधु पथकम इच्छर रईत इंसूरस इच्छर का ఇది ఉన్న వారికే వచ్చింది కానీ లేని వాళ్ళకు రాలేదు. మేము సెకండ్ విడతలో చాలామందికి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేము చాలామందికి రైతు బంధు చెక్కులు ఇప్పించినాం. మళ్ళీ రైతు ఇన్సూరెన్స్ కూడా ఇప్పించినప్పుడు కొంత కోట్లో రిస్క్ ఉంది, అంటే తగాదాల భూములు కోట్లో ఉన్నప్పుడు వాళ్ళకు రైతు బంధు చెక్కులు ఇవ్వము, మళ్ళీ వాళ్ళకు రైతు చెక్కులు ఇవ్వము, ఇన్సూరెన్స్లు ఇవ్వము అని ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే కోర్టులో తగాద ఉంది, అది అయిపోయేంత వరకు వాళ్ళకి ఇచ్చేది లేదు. అంటే పాపం వాళ్ళ తగాద ఎన్నడోడు వాడే ఎన్న రావాలి అనేది మాకు చాలా బాధ అనిపించింది. మేము చాలా ఆఫీసర్ల చుట్టూ తిరిగి మేము మహిళలకు 3 ఎకరాల భూమి తప్పకుండా రావాలని చాలా వినతి పత్రాలు ఇచ్చినాం. ఎన్నిసార్లు అంటే ఈ 4 ఎకరాలలో 4 సంవత్సరాలలో కొన్ని వినతి పత్రాలు ఇవ్వచ్చు మేము, కానీ ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్కి. అంటే మనము అంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదా, లేకుండా మనం అంటే చిన్న చూప ఎందుకో ఈ ప్రభుత్వం ఏంటంటే అంత ఉన్నోళ్ళగా ఎడతాది, లేని వాళ్ళని అసలు చూడలేదు. ఇప్పుడు నిన్న మొన్న ఎస్సీ ఎస్లకు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్టో తెలియదు.
ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు విసికేసి ఇది మాకద్దు మేము కష్టం చేసుకుంటున్నా బతుకుతాము అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళ కొంతమన్నా ఆధారం లేకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? కొంచెమన్నా వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే మేము వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని సపోర్ట్గా మేము కొంత కొంత వాళ్ళకి పనులు చేసి పెడతాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. తీసుకుంటలేరు మస్తు అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చినా కానీ కూడక ఇల్లు లేవు ఇల్లు లేవా అని కలెక్టర్ దగ్గరకు పోయినా రాజంపేట మండలం అయినా కాగితాలు ఇచ్చిన పోటవలు ఇచ్చిన ఇవి కూడక పట్టించుకోలేరు. మాకు ఇల్లు లేదు ఇంత భూమి లేదు నాకు ఒక్క వీడే మస్తు కాగితాలు ఇచ్చినా తిరిగినా కానీ పట్టించుకోలేరు చేయలేరు. మహిళని మహిళగా గుర్తించకుండా లేదంటే ఒక మనిషిగా గుర్తించకపోవడం వల్ల ఆ మహిళని ఒక ఆస్తిగా చూస్తూ అంటే వరకట్నం చావులైనా సరే అంటే కట్నం తీసుకొచ్చే ఒక వ్యక్తిగానే లేదంటే ఆమెకు వచ్చే ఆస్తుల్ని ఒక ఆస్తిగా చూస్తూ ఆమెను ఒక ఆస్తిగానే చూడడం జరుగుతుంది. కానీ తనకంటూ ఉండాల్సిన ఏవైతే కనీస అవసరాలు ఉంటాయో కనీసపు హక్కులు ఉంటాయో వాటిని ఎప్పుడూ గుర్తించకపోవడం వల్ల మహిళలకి కూడా ఆస్తి హక్కులు అవసరము అనేది గుర్తించకపోవడం వల్లనే ఎప్పుడు కూడా మహిళా హక్కులు కానీ వెనక్కుపోతుంటాయి. తర్వాత మన దగ్గర ఉన్న ఈ పితృస్వామ్య వ్యవస్థ ఇవన్నీ కూడా ఎప్పుడు వాటన్నింటిని మహిళలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. జో రైట్ స్కీమ్ లాయా ఉస్మే చిస్కపా 20 ఎక్కడే 10 ఎక్కడే 15 ఎక్కడే ఉన్కో 4,500 కే హిసాబ్ సే లాఖ లాఖ రూపాయ దే రే లేకిన్ జిస్కే పాస్ జమీన్ నహీ హై ఔర్ ఉస్మే జో జ్యాదాతర్ జో మహిళాయ జో హై దళిత మహిళాయే హే కౌల్ హే కామ్ కర్తీ హే ఉన్కో కుచ్ నహీ హై తో ఉస్పే ఏక్ బహుత్ జ్యాదా గప్లా చల్ రహా హై ఉస్కే లియే భీ హమ్ లోగ్ ఆందోళన కర్నా చాహియే ఔర్ లే ఉన్న జాగల కూడా వాళ్ళకి అక్కడ ఇండ్లు కట్టేయకుండా వేరేళ్ళకి ఇండ్లు కట్టిస్తామని మీరు వెళ్ళిపోవడం అనే ఇది కూడా ఒకటి జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా కూడా మేము ఆందోళన చేస్తున్నాము. జయమ్మ బర్దిపూర్ మాది జర సంఘం మండల సంగారెడ్డి జిల్లా. అయితే మేము మా ఊర్లో భూములన్నీ ఇట్లా కొనుక్కుంటున్నారనమాట. మాకు అడగకుండానే మా భూములు లాగేసుకున్నారు కంపెనీలకు దానికి దీనికి అనేసి. అంటే మేము వద్దు వద్దు అంటే కూడా వాళ్ళు వినకుండా మా భూములు తీసేసుకుంటే మేము కోర్టుకు వెళ్ళి మా భూములు తీసుకుంటున్నారు. మాకైతే సహాయం కావాలి. మేము ఆ భూములపైన ఆధారపడి బతికే కూలీలము. ఉన్న భూమి వాళ్లకు పైసలు వస్తున్నాయి, మళ్ళీ రైతులకు వస్తున్నాయి పైసలు. మాకు మాత్రం కూలీలకు మాత్రం మేము దాని మీద ఆధారపడి బతికే వాళ్లకు రూపాయి లేదు. అయితే కోర్టు ద్వారా మాకు వ్యవసాయ కార్మిక సంఘము ద్వారా ఒకసారి పరిచయం అయ్యి అమ్మ మీకు 2013 చట్టం ప్రకారము కూలీలకు న్యాయం జరగాలని మాకు సలహా ఇచ్చిండు సారు. ఇస్తే మేము హైకోర్టులో పిటిషన్ వేసినాము. వేసినందుకు మాకు హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. 123 జీవోను దాన్ని కొట్టేసి మాకు 2013 ప్రకారము న్యాయం చేస్తామని కోర్టు తీర్పు ఇచ్చింది. మేము ఇప్పటివరకు ఎక్కడెక్కడో తిరిగి మండల లెవెల్లా లేకపోతే జిల్లా లెవెల్లా ఇక్కడికి కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం చాలాసార్లు వచ్చి అన్ని మీటింగ్లలో పాల్గొని ధర్నాలు చేస్తున్నాము. అయితే కేసీఆర్ అడ్డుపడుతున్నాడంట. మేము రైతులకే ఇస్తాము కానీ మీకు ఇయ్యము అని 93 జీవనం ఏమో తెచ్చిండంట. మాకు ఇంతవరకు తెలియదు అది. మా కూలీల వరకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. కాకపోతే అది ఇంకా మేము ఆ న్యాయం గురించి ఎప్పటివరకు అయినా కూడా ఇంకా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. గెలుచుకుంటాం దాన్ని. అన్నమాట కొత్తగా భూమి వచ్చేది ఒక వైపు అయితే భూమి లేని వాళ్ళకి ఉండే భూమి ఉండే రైతులకి వాళ్ళ భార్యలు ఉన్నారు కదా. నాకు నేను కూడా 30-35 సంవత్సరాలు నా భర్తతో ఏదో ఎంతో కొంత సేద్యం నేను కూడా చేస్తున్నా అనుకోండి. అంటే మీరు మాదిరి నేను భూమిలో దిగి పని చేయకపోయినా 1,000 మంది 1,000,000 మందికి నేను కూలి వాళ్ళకి అన్నం పెట్టున్నా ఇంట్లో వచ్చిన ఇదంతా చింతకాయలు టైం అయితే చింతకాయల పని ఇది అయితే అది ఏదో పనులు అవుతానే ఉంటాయి. సో అలాంటప్పుడు మా హస్బెండ్ మా భర్త చనిపోయినాకనే నాకు భూమి హక్కు వచ్చింది. 30 ఏళ్ళు నేను కష్టపడిద్దేమో పడినాను. సో ఇప్పుడు రైతులు ఉన్నవాళ్ళు మగ రైతుల పైనే భూమి పట్టా గిట్టా వస్తూ ఉంది కదా, దానికి ఎట్లా మనము
ఆడవాళ్ళు కూడా వాళ్ళకి చేస్తే ఎన్ని ఒక లక్షలాది మహిళలకి లాభం వస్తుంది. దాంతో వాళ్ళకి ఎంత అంత కొంత హక్కు వస్తుంది. కావాలని నేను 10 సార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ కౌలు కాదు, వస్తలేదు. పంట నష్టపోయిన డబ్బులు అది పట్టదాటి పోతున్నాయి. మళ్ళా ఏది అది మొత్తం చేన్లు ఎండిపోయినా కానీ పట్టదాటి పోతున్నాయి. 4000 వచ్చినా కానీ వాళ్ళకే పోయినాయి. నేను చేసింది ఏం లాభం లేదు, నాకు కౌలు కాడు వస్తలేదు అని మస్తు సారి నేను ఇటు మీటింగ్ వచ్చిన మళ్ళా ధర్నా కూడా చేసినాము. నాకేది వస్తలేదని నేను ఇప్పుడు నాకు కౌలు కాడు వచ్చినా కానీ ఇంతో బ్యాంకు నుంచి 20-30 నేను అప్పు అన్న తీసుకుందాము. ఏమన్నా అది పంట నష్టపోయిన డబ్బులు అవన్నీ వస్తుందేమో అని ఇక్కడ దాకా వచ్చినాము. ఇది మనం అందరూ ఇక పట్టించుకుంటారేమో అని ఇక అడదామని వచ్చినాం మేడం. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే, 0.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళతో పనిచేస్తాము. మొత్తము ఎకరం ఉన్న వాళ్ళకు 0.5 ఎకరా చెక్కే రాలేదు. 100 మంది దాకా చెక్కే రాలేదు. మేమందరం మళ్ళీ వెళ్లి ధర్నా లెక్క చేసి ఎందుకు రాలేదు అనేది ఒకటి MRO కడపత్రం ఇస్తే అప్పుడు మళ్ళీ ఒక 2 రోజులు ఆగమని చెప్పి 1B ఫామ్ ఇచ్చి దాంతో చెక్కులు ఇచ్చిండు. ఇప్పుడు 25 మందికి మాత్రం ఇది పూర్తిగా రాలేదు, 2 విడతలు వస్తాయని చెప్పిండు. 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళదేమో ఒకరు రాదు. వాళ్ళకేమో చెక్కు బరాబర్ వస్తుంది, MLA మంత్రి వచ్చి వాళ్ళకి చెక్ అందిస్తాడు. పేద రైతులకు మాత్రం నీకు లేదమ్మా, అక్కడికి పోయినా మనకు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు లేదు అట్లా అని 10 మంది పోతే కొంచెం సేపు ఆగండి. అట్లా ఒక 2 రోజులు సింగిల్ విమెన్ అంటే వాళ్ళ పిల్లలను చదువుకునేదే కష్టం మేడం. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళనే ఎంచుకొని మేము వాళ్ళతో పనిచేస్తున్నాం. యాక్షన్ ఎయిడ్ ప్రాజెక్ట్ నుంచి కొంచెం గ్రాంట్ సపోర్ట్ ఇచ్చారు వాళ్లకు. ఆ సపోర్ట్ తోటి కొంచెం చిన్న చిన్న వృత్తి వ్యాపారం కావచ్చు, జీవనోపాధుల కింద వాళ్ళకు భూమి లేని వాళ్ళు మొత్తం 154 మందిలో 74 మందికి మాత్రమే ఉన్నాయి భూములు. అది 0.5 ఎకరా 1 ఎకరాలు అందులో కూడా ఒక తక్కువ రైతు బంధు చెక్కు 30,000 పెట్టుబడి పెడితే మన పంట నష్టం వచ్చింది. ఇవనే రాసింది అక్కడ కౌలుకు కట్టాలి ఆ యజమానికి, ఆమె పంట నష్టం ఆయనకే, రైతు బంధు చెక్కు ఆయనకి. ఎందుకు మీరు ఇట్లా చేస్తారు, పంట నష్టం దాన్ని ఇవ్వచ్చు కదంటే ఆయన ఏమంటున్నాడు అంటే కొత్తగా ఇంక ఈయన మంచిగా స్కీమ్ పెట్టింది కదా, ఇప్పుడు నీకు నేను మొత్తం కౌలుకే ఇవ్వకం, నాకు 4000 వస్తాయి పంట కాడ ఎకరానికి. రైతు బంధు చెక్కు ఉంది కదా ఆయనకు మంచిగా అకౌంట్ లో పడిపోతుంది. వాళ్ళకి పిలిచిస్తుండ్రు క్రాప్ లోన్ వాళ్ళకి. ఆ పోనీ ఆ దాని మీద నన్ను ఎల్ఈసి కార్డు మీద నన్ను వస్తుందంటే కార్డు రాదు. మనం తిరిగి తిరిగి చెప్పులు అరిగినా రాదు మన అట్లాంటి వాళ్ళకు. మన మతం తరఫున ఏం చేయాలంటే ఇట్లాంటి డిమాండ్స్ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మేడం. మాది సూర్యాపేట గ్రామం రాయంగూడెం. అయితే ఈ భూ కబ్జా నుండి మాట్లాడుతున్నా. మొన్న రైతు బంధు కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలలో పేదవాళ్ళు అంటే 5 ఎకరాలకు మినిమం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పేదరికానికి సంబంధించిన వాళ్ళే. 1 ఎకరం నుండి 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు కూడా చాలా అష్ట కష్టాలు పడ్డారు. వాళ్ళకి అసలు పాస్బుక్లు కానీ చెక్ బుక్లు కానీ చాలా కష్టంగా పెట్టడం. తర్వాత బీఆర్ఓలు MRO అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అమాయకులనే చాలా కష్టాలు పెడుతుండ్రు. వాళ్ళ విషయంలో అమాయకులని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుండ్రు. వసూలు చేసి అమాయకులు కదా, తెలివైన వాళ్ళనేమో వాళ్ళ పాస్బుక్లు మాత్రం ఇంటి దగ్గరికి పోయి ఇచ్చేసిండ్రు. గ్రామంలో పలు గ్రామాలలో మేము సర్వే కూడా చేసినాం. ఆ సర్వే ప్రకారం చూసినట్లయితే లేని వాళ్ళని ఇబ్బందులని ఎక్కువ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ పాస్బుక్ల కోసం కూడా వాళ్ళు పాపం ఏం తెలియని అమాయకులు అనమాట. ఏం తెలియదు వాళ్ళకి, ఎక్కడ పోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి అనేది కూడా తెలియదు. 1 విడత అయిపోయింది, 2 విడత అయిపోయింది, అయినా అది ఇంతవరకు కూడా పాస్బుక్లు రావడం లేదు. తర్వాత నేను కొన్ని సందర్భాలలో రెవెన్యూ ఆఫీస్కి పోవడం జరిగింది. వాళ్ళ నెల రోజులు నేను పోయి అడిగినా కూడా వాళ్ళు కొంచెం కూడా లెక్క చేయడం లేదు. లాస్ట్కు వాళ్ళ యొక్క పాస్బుక్లు ఇప్పించడం జరిగింది. 123 జీవోలో ఉన్న విషయాల గురించి తెలియదు. 123 జీవో ప్రకారం అయితే రైతులు నష్టపోయారు. నష్టపరిహారానికి గ్రామంలో ఉన్న ఒంటరి స్త్రీలకు, వికలాంగులకు, భూమి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నష్టమే జరిగింది. భూమి ఉన్న వాళ్ళకంటే ఎంతో కొంత నష్టపరిహారం వచ్చింది. భూమి లేని మహిళలే కానీ, ఒంటరి స్త్రీలే కానీ,
ఊరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భూమి మొత్తానికే లేని వాళ్ళు, ఈ భూమి ఉన్న వాళ్లకు పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ పొట్టకూటు కోసం వాళ్ళకు కూలి పోయి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఇళ్ళ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు లోనయ్యారు. మహిళా రైతులు కానీ లేక సంఘాలు కానీ ఏకతా పరిషత్ కానీ అందరం కూడా చాలా సమస్యలు చాలా డిమాండ్ల గురించి మాట్లాడుకున్నాము. ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా చేయాలనేదే ప్రధానంగా ఇవాళ వచ్చింది. ఏకతా పరిషత్ చేస్తున్న ఆందోళన కూడా ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి చేసి మహిళలకు భూమి హక్కులు ఎలా సంపాదించుకోవాలని, అలాగే ఇక్కడ కూడా పథకాలన్నీ కూడా వాస్తవ సాగుదారులకు అందాలి, నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అందాలి. ఇది డిమాండ్ చాలా బలంగా వచ్చింది ఇక్కడ నుంచి. సో ఈ డిమాండ్ అంటే మనం అందరం కలిసి ఎలా ముందుకు తీసుకెళ్తామనేది అది ఎప్పుడు మనకు ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. ఎట్లా ఆచరణలో ఒక స్ట్రాటజీ ఎట్లా చేస్తాము, ఎట్లా ముందుకెళ్తామనేది ఎప్పుడు ఒక ప్రశ్నగా ఉంటుంది. కాకపోతే ఇటువంటి సమావేశాల్లో ఇది ఇంకా ఒక అందరము ఒకళ్ళకి తోడొకళ్ళు ఉన్నాము, మనం కలిసి పనిచేద్దాము అనేది అయితే మనకి వ్యక్తమవుతుంది బలంగా.